డాక్టర్ విజయలక్ష్మి, సెక్రటేరియట్ కూల్ చేస్తున్నారు. అవసరమా ఇప్పుడు ఈ టైంలో? కరోనా కోవిడ్ టైంలో బయట ఎక్కడ ప్లేస్ లేదు అని అందరూ ఒక 10 10 హాస్పిటల్ చుట్టుతినా కూడా వాళ్ళకి బెడ్స్ దొరకట్లేదు. ఈ టైంలో గవర్నమెంట్ ఉండి ఎంత అలర్ట్గా ఉండి అదే సెక్రటేరియట్ని అక్కడ బెడ్స్ కనుక అరేంజ్ చేస్తే కనీసం నాకు తెలిసి ఒక 10,000 బెడ్లు అయితే ఈజీగా పడతాయి. అక్కడ ఈవెన్ ఆ పార్కింగ్లోనే కొన్ని 100 బెడ్స్ పెట్టవచ్చు, అంత కూల్ చేశారు మొన్న. సో ఈ టైంలో అది చాలా అవసరం. మీ తర్వాత కూల్చుకోండి, అంత సెట్ అయిపోయినాక కూల్చుకోండి కట్టుకుంటే అది మీ ఇష్టం. కానీ బట్ దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం ఐ ఫీల్. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ అదే అమౌంట్ని ఎకానమీ లేదని మొన్నంతా బాగా ఏడ్చారు, ఎకానమీ లేదు అన్నారు. బట్ ఇలా ఎకానమీ లేదనే టైంలో ఇలా కొత్త కట్టడం అవసరమా ఇప్పుడు? ఏమనంటే వాస్తు దోషం అంటారు. వాస్తు లేకనే మీరు సీఎం అయ్యారు, అక్కడ వాస్తు ఉన్నట్టే కదా. అక్కడ సరే వచ్చారే అనుకోండి, తర్వాత చేసుకోవచ్చు కదా అవన్నీ కూడా. ఇప్పుడు అంతా హఠాహుటిగా ట్రాఫిక్ అంతా బంద్ చేసి అందరినీ ఇబ్బంది పెట్టేసి ఈ టైంలో కూల్చివేయడం ఎంత మాటకు సమంజసం అది? ప్లస్ టెస్ట్లు ఉస్మానియా కూడా చెప్పారు లాస్ట్ టైం సీఎం గారు వెళ్ళినప్పుడు, ఉస్మానియా కూడా మళ్ళీ కట్టించారా మరి? లేదు, టిమ్స్ ఓపెన్ అయిందని మన కేంద్ర బృందం వచ్చినప్పుడు చూపించారు అన్ని సడన్గా ఒక సినిమా స్టైల్లో చూపించేసి ఆటోమేటిక్గా రెడీ, డాక్టర్స్ రెడీ అన్నీ వచ్చేసారు. బట్ మళ్ళీ ఇప్పుడు నడుస్తుందా టిమ్స్ అనేది? నడిస్తే మరి పేషెంట్స్ ఎందుకు? ఇవాళ ఒక డాక్టర్ కూడా పోస్ట్ పెట్టారు, నాకు ఎక్కడ బెడ్స్ లేకుండా తిరుగుతున్నా అని చెప్పేసి. అంటే మీరు గవర్నమెంట్ హాస్పిటల్స్లో సరిగ్గా ఉంటే ప్రైవేట్కి వెళ్ళారు, మీ వాళ్ళే గవర్నమెంట్కి వెళ్లకుండా ప్రైవేట్కి వెళ్తున్నప్పుడు వేరే వాళ్ళు వెళ్ళమంటే ఎలా వెళ్తారు వాళ్ళు? వాళ్ళకు కూడా ఎంతో కొంత ఆశ ఉంటుంది బతుకు మీద, లైఫ్ మీద. బట్ ప్రైవేట్కి వెళ్తేనేమో బెడ్స్ లేదు, సో వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? కనీసం మీరు ఆ ప్రొఫెషన్ ఇవ్వడానికి మీకు టైం మీ చేతిలో ఉన్నది కూడా మీద వదిలేస్తున్నారు. వేరే రాష్ట్రంలో ఫంక్షన్ హాల్స్ కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి కన్వర్ట్ చేస్తున్నారు, బట్ వై కాంట్ యూ డూ దట్? అది కాకుండా ఎలక్షన్ టైంలో మనం సర్వే చేస్తాం ఇంటింటికి, అలాంటి సర్వే ఇప్పుడు కూడా చేయొచ్చు. మరి ఇప్పుడు ఎందుకు చేయట్లేరు? ఇప్పుడు చేస్తే అట్లీస్ట్, ఎందుకంటే ఎవ్రీ 3rd పర్సన్ ఈజ్ పాజిటివ్. ఇప్పుడు కొందరికి ఉంది, కొందరికి తెలియదు. సో అట్లాంటి వాళ్ళని మీరు అట్లా టెస్ట్ పెంచుకోవడానికి డబ్బుల్ని వాడుకోవాలి, కానీ ఇట్లా డబ్బులు వేస్ట్ చేస్తే వచ్చేది ఏముంది? ఏమీ లేదు. జస్ట్ జనాల్ని, జనాల మైండ్ డైవర్ట్ చేస్తున్నారు సెక్రటేరియట్ వైపుకి కరోనా నుంచి. బట్ కరోనా ఎక్కడికి పోలేదు, కరోనా ఇక్కడే ఉంది. ఈవెన్ ప్రజలు కూడా దయచేసి బర్త్డేలు అని, ఫంక్షన్స్ అని, పెళ్ళిళ్ళు అని ఇప్పుడు వెళ్ళకండి. మీరు వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేసుకోమనండి. అందరినీ పిలిచి మీకు ఉండేది అందరికీ అంటగట్టి అందరినీ చంపకండి. అందరినీ నిజంగా చెప్పారంటే అలా మన ఏమాత్రం కూడా చూపించారు, మన చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ అంట. అవసరమా అండి ఈ టైంలో ఇవన్నీ? సో జస్ట్ బీ కేర్ఫుల్.